నమస్కారం. ఇప్పుడు వచ్చేసి మనము పేర్ల రెడ్డయ్య రెడ్డి కొత్తూరు గ్రామంలో మిర్చి సాగు చేసే ఒక మనము పొలంలోకి రావడం జరిగింది. ఈ మిర్చి సాగు వచ్చేసి ఇప్పుడు సమ్మర్ అంటే వేసవి కాలంలో మల్చింగ్ షీట్ విధానంలో మిర్చి సాగు చేయడానికి ఈ పేర్ల రెడ్డయ్య రెడ్డి అనే రైతు పొలంను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే కనుక ఇది వచ్చేసి మొత్తం 7 ఎకరాల పొలము. 7 ఎకరాల పొలం కూడా పూర్తిగా మల్చింగ్ విధానంలోనే మిర్చి సాగు చేస్తున్నాడు. ఈ మిర్చి రకం వచ్చేసి మామూలుగా వేసవి కాలంలోనే అత్యధికంగా ఎక్కువ మంది రైతులు సాగు చేసే VNR 314 అనే రకాన్ని ఈ రైతు ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పేసి రైతు పేర్ల రెడ్డయ్య రెడ్డి గారు తెలియజెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ మల్చింగ్ షీట్ విధానము, ఈ మల్చింగ్ షీట్ ఎన్ని మైక్రాన్సు, తర్వాత ఎన్ని అడుగులకు ఒక బోధె తోలి మల్చింగ్ షీట్ పరుస్తున్నాడు, బోధె మీద వచ్చేసి మొక్కకు ఎంత దూరంలో మనము మొక్కలు నాటడానికి ఇద్దరు రైతు ఈ మల్చింగ్ షీట్ యొక్క హోల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మనం ఆ విధానాన్ని పూర్తిగా సాగు విధానాన్ని రెడ్డయ్య రెడ్డిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. నా పేరు రెడ్డయ్య రెడ్డి, కొత్తూరు గ్రామము. నేను 7 ఎకరాలు మిర్చి పంట పెట్టడానికి పొలాన్ని రెడీ చేస్తున్నాను. పూర్తిగా ఆధునిక పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మల్చింగ్ షీటును పరిపిస్తున్నాను. ఈరోజుతో పూర్తి అయిపోతుంది. 7 ఎకరాలకు ఈరోజు మల్చింగ్ అంతా పరిపించేసినాము. ఈ మల్చింగ్ విధానంలో ఆధునిక పద్ధతిలో చేయడం వలన మ్యాచర్ కరెక్ట్గా ఉంటుంది, హెచ్చుల తగ్గులు లేకుండా వైరస్ రాకుండా మొక్కలకు ఉంటుందనే ఉద్దేశంతో మల్చింగ్ వేస్తున్నాము. ఈ మల్చింగ్ విధానం వలన ఈ మనకు కలుపు మొక్కల నివారణ కూడా చాలా బాగుంటుంది, కలుపు పడదు. దానివలన చాలా మొక్కలకు కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ వేడి కాలంలో మల్చింగ్ విధానం వలన తేమ అనేది చాలా బాగుంటుంది, వైరస్ రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని రెడీ చేస్తున్నా. గతంలో కూడా ఈ భూమిలో 5 ఎకరాలు సాగు చేయడం జరిగింది. వేడి వాతావరణము, ఎండలు ఉండడంతో తెగుళ్ళు కంట్రోల్ కాక చాలా ఇబ్బంది పడినాము. కలుపు కూడా చాలా ఎక్కువైపోయింది, చాలా నష్టం వచ్చేసింది. ఈ విధంగా మనం సాగు చేయడం వల్ల నష్టం తప్ప లాభాలు అయితే ఉండవనే ఉద్దేశంతో మల్చింగ్ పేపర్ను ఎంచుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకా దీనికి ఇంకో సిస్టమ్, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. ఇప్పటికైతే ఇంకా పెట్టలేదు. మొక్కలు నాటుతానే కూడా అది కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాము. మైక్రో స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఈ మల్చింగ్ షీట్తో పాటు మైక్రో స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అవి కూడా ఒక 10 డేస్లో అన్నీ ఫిట్టింగ్ చేసేసుకొని పైన మొక్కలు తరచడం వలన, భూమి తరచడం వలన ఎండ వేడిని తగ్గించడానికి, టెంపరేచర్ను తగ్గించడానికి వీలవుతుంది. తగ్గడం వలన పై ముడత కానీ కింద ముడత కానీ మెరపలో వచ్చే తెగుళ్ళు కానీ దోమపోటు కానీ తగ్గుతుందని అంచనా వేసినాము. ఈ 7 ఎకరాలు పొలం చుట్టూ ఒక 4 వరుసలు కానీ 5 వరుసలు కానీ జొన్నను సాగు చేయాలనుకుంటున్నాము. అదెందుకంటే బార్డర్ క్రాప్ అంటే పక్క పొలాల నుంచి తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ మైట్స్ కానీ ట్రిప్స్ కానీ రాకుండా ఉండడానికి బార్డర్ క్రాప్. ఇంకోటి ఏంటంటే వేడి కాలం అంటే ఎండాకాలం కాబట్టి వేడి గాలులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఆ బార్డర్ క్రాప్ను కూడా చేయడం జరుగుతుంది. దాని మీద ఇరువైపులా అడుగు ఫీట్తో మొక్కకు బురగలు పెట్టడం జరిగినది. జిగ్జాగ్ రూపంలో ఎందుకు అంత దగ్గర పెడుతున్నామంటే వేడి కాలం కదా, మొక్క గ్రోత్ తక్కువ ఉంటుంది, దిగుబడి తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఇరువైపులా పెట్టడం జరిగినది. ఇలా పెట్టడం వల్ల మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడానికి వీలుంటుంది. ఈ మల్చింగ్ షీటు ఎంచుకోవడంలో కూడా మంచి కంపెనీని ఎంచుకోవాలనే ఉద్దేశంతో నోన్యో షీట్స్ అనేది, దాంట్లో కూడా 30 మైక్రాన్స్ అనే పేపర్ తీసుకోవడం జరిగినది. దీనిలో 3-4 రకాలు ఉంటాయి, 20, 25, 30 కూడా వేయచ్చు, 25 వేయచ్చు. కానీ దీర్ఘకాలిక పంట కాబట్టి ఎక్కువ రోజులు ఉండడానికి 30 మైక్రాన్స్
నోన్యో సీడ్స్ కంపెనీని ఎంచుకోవడం జరిగింది. ఆర్ 314 అనే రకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకునే విధానంలో కూడా నర్సరీల మీద ఆధారపడకుండా మనము ఇత్తనాలు కొని నర్సరీలో పెంచుకోవడం వలన మనకు నాణ్యమైన మొక్క అందుబాటులో ఉంటుంది. మంచి దిగుబడులు వచ్చాయనే ఆశ కూడా మనకు ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పటికి మాకు నారు కావాలంటే ఏదో ఒక నారు ఈఎన్ఆర్ని చెప్పొచ్చు. మనకు కావాల్సిన కంపెనీ ఏదైతే అడుగుతామో అదే అని కూడా వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకని మనం ఎప్పుడైనా కూడా నర్సరీలలో వాళ్ళ మీద ఆధారపడకుండా మనం మంచి విత్తనం నర్సరీలో పెట్టించుకొని నాటుకోవడం వలన మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దిగుబడుల మీద కూడా మనము మంచి దిగుబడి కూడా సాధించిన వాళ్ళం అవుతాం. పేపర్ అయితే ఈరోజుకు పరిపించుకోవడం అయిపోయింది. రేపటి నుంచి వాటర్నంతా వదిలేసుకొని ఈ బురకలన్నీ బాగా నానేటట్లు చేసుకున్న తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత నారు నాటడం జరుగుతుంది. మొక్కలు బాగా బతకాలంటే ఈ ప్రతి బురకలోనూ కూడా తేమ అయి ఉండాలి. ఆ తేమ బాగుండడం వలన మనకు మొక్కలు బాగా పెరిగే బతికే అవకాశం ఉంటుంది. ఒక విధంగా అయితే ఈ సంవత్సరం చాలా సాహసం చేసి చేస్తున్నాము. చూడాలి దైవ నిర్ణయం. తక్కువ నీళ్ళున్న వాళ్ళు ఈ మల్చింగ్ విధానంలో మిరప కానీ టమోటా కానీ మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. తక్కువ నీళ్ళతో ఎక్కువ భూమిని తడపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ళు దోమలు ఇవన్నీ కూడా చాలా తక్కువగా అటాక్ అవుతాయి. ఖర్చులు కూడా మిగిలించుకునే వాళ్ళు అవుతారు. గడ్డి కలుపు కూడా తగ్గిపోతుంది. గ్రోత్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మల్చింగ్ విధానంలో పంటలు సాగు చేసుకోవడం వలన కొంచెం రైతులకు ఊరట ఇస్తుంది. మంచి దిగుబడులు వస్తాయి. ఈ మల్చింగ్ విధానం చీటు వేసుకునే విధానంలో కూడా మనకు సబ్సిడీ రూపంలో సబ్సిడీ కూడా ఇచ్చారు ఉద్యాన శాఖ వాళ్ళు. ఆ సబ్సిడీని కూడా మనం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టుకోవడం వలన చాలా బాగా ఉంటుంది. పేర్ల రెడ్డి గారు సాగు చేసే మిర్చి పంట సాగు చేసే విధానము మల్చింగ్ షీట్ విధానంలో ఏ రకంగా సాగు చేస్తున్నారు, ఏ కంపెనీ నారు నాడుతున్నారు, తర్వాత వచ్చేసి ఏ రకమైనటువంటి ఏ కంపెనీ ఎన్ని మైక్రాన్ల పేపర్ అనేది కూడా అంటే మల్చింగ్ షీట్ అనేది కూడా ఉపయోగిస్తున్నాడనే విధానం గురించి అయితే కనుక పూర్తిగా వారి యొక్క అనుభవాలను కనుక మనము ప్రస్తుతానికి మల్చింగ్ షీట్ పరిచే విధానం వరకు తీసుకున్నాము. తర్వాత వారం రోజుల తర్వాత రెడ్డయ్య గారు చెప్పినట్లు నారు నాటే రోజు కూడా మనము వారి యొక్క నారు నాటే దీన్ని కూడా నారు నాటడం నారు నాటిన తర్వాత సాగు విధానాన్ని కూడా మనము నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని వరిగూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ను ఆశిస్తూ అందరికీ నమస్కారం.